ఎల్బీ నగర్లో గతేడాది వరద పరిస్థితులు మళ్లీ రిపీట్ అయ్యాయి. ఇక జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో వరదలకు కాలనీలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా జిహెచ్ఎంసీ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ముంపు సమస్యకు పరిష్కారం చూపాలంటూ నినాదాలతో హోరెత్తించారు. కాలనీలో పర్యటనలతో సరిపెడుతున్న నేతలు పరిష్కారాలు మాత్రం చూపడం లేదని మండిపడ్డారు. ధర్నాలో మల్రెడ్డి రామ్రెడ్డి, లింగోజీగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం మరోసారి నీట మునిగింది. మరీ ముఖ్యంగా ఎల్బీనగర్ ప్రాంతంలో గత సంవత్సరం ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మరోసారి అలాంటి పరిస్థితులే ఎదురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆందోళన చేపట్టారు. పూర్తిగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోతున్నాయి. 9 నెలల క్రితం ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మళ్ళీ అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా 9 నెలల నుంచి ఎలాంటి పనులు చేయలేదని కూడా వీళ్ళు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మల్రెడ్డి రామ్రెడ్డి ఉన్నారు, చెప్పండి ఏంటి? ఈరోజు గత సంవత్సరంన్నర నుండి ఆ రోజు ఎంపీ రేవంత్ రెడ్డి గారు వర్షాలు పడకంటే ముందు 2 నెలల సంధి అధికారులను హెచ్చరించినా గానీ ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఏ ఒక్కరోజు కూడా ఆలోచిస్తలేరు. గతంలో కూడా వర్షాలు పడి ముగ్గురు చనిపోతే అదే పరిస్థితి ఈరోజు ఎల్బీ నగర్లో ఉంది. ఈ ఏడాదిన్నర నుంచి ఏ ఒక్క పని కూడా జరగలేదు. అప్పటికి ఇప్పటికీ ఏ తేడా లేకుండా మరి నిన్న మొన్న పోయి ఫోటోలకు పోజులు ఇచ్చి కొబ్బరికాయలు కొడుతున్నామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఈ విధంగా బిఎన్ రెడ్డి నగర్ కానీ, చెంపపేట డివిజన్ కానీ, లింగోజిగూడ డివిజన్ కానీ, నాగోల్ డివిజన్ కానీ, ఎల్బీ నగర్లో ఉన్న పిఎన్టీ కాలనీ కానీ, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఏ ఒక్క పని కూడా జరగలేదు. మేము కాంగ్రెస్ పార్టీలో గెలిచి నేను అభివృద్ధి కొరకు టీఆర్ఎస్లకు పోతున్నానని చెప్పుకునే ఈ ఎమ్మెల్యే నువ్వు అభివృద్ధి అయినావు తప్ప ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఏమి అభివృద్ధి చేయలేదని సందర్భంగా మనవి చేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ఉన్న ట్యాక్స్ల కంటే ఎక్కువ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ట్యాక్స్లు ఉన్నాయి. ఎల్బీ నగర్లో వచ్చిన ట్యాక్స్ రూపాన్ని వచ్చిన డబ్బులతోటి ఎల్బీ నగర్ మొత్తం ఒక అద్దంలాగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. 1000 కోట్లు ఇక్కడ ఎల్బీ నగర్లో మనకు రెవెన్యూ వస్తుంటే దాంట్లో ఒక 10% కూడా తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టట్లేదు. గతంలో మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నాడు, ఆ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ శర్మ ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో. ఇక్కడ జవహర్ రెడ్డి కానీ శర్మ గాని ఉన్నప్పుడు దాదాపు 750 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఈ 2 టర్ములను ఎమ్మెల్యే ఉండి కూడా ఏ ఒక్క రూపాయి కూడా కనీసం మన ప్రాంతంలో కట్టిన ట్యాక్సులు మన ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి కూడా నీకు దమ్ము లేదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాము. మేము ఉదయం 6 గంటల నుండి మా పిసిసి అధ్యక్షులు ఆదేశానుసారం మేము కాలనీలన్నీ తిరిగి వీళ్ళు పట్టించుకుంటలేదని చెప్పి ఈరోజు 3 గంటల సేపు జోనల్ కమిషనర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. మరి కమిషనర్ గారు వచ్చి 10 రోజులలో కొన్ని సమస్యలన్న పరిష్కారం చేస్తామని మరి మీడియా ముంగట వచ్చి చెప్పినందుకు మేము ఈరోజు ధర్నా విరమించుకున్నాము. గత సంవత్సరం ముంపు ప్రాంతాలకు ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చారు. నువ్వు ఎలక్షన్లు ఉన్నాయని ఇచ్చినావు, మరి ఈరోజు ఎందుకు ఇవ్వట్లేదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి 50,000 రూపాయలు ఇవ్వాలి, తక్షణమే 10,000 రూపాయలు వరద సాయంగా రిలీజ్ చేయాల్సిందిగా ఈ జిహెచ్ఎంసీ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద గత సంవత్సరం ఉడతలు వచ్చినప్పుడు కేటీఆర్ అలాగే అందరు కూడా వచ్చి పర్యటన చేశారు, కానీ ఏమాత్రం మార్పు రాలేదు. పర్యటనలకే పరిమితం అవుతుంది తెలంగాణ ప్రభుత్వం, కానీ ఏమీ డ్రైనేజీని సెటరేట్ చేయట్లేదు. డ్రైనేజీకి సంబంధించి నాలాల విస్తరణ లాంటివి ఏమీ చేయట్లేదు. అందువల్లనే మరోసారి ఎల్బీ నగర్ నీట మునింది. కాబట్టి ఖచ్చితంగా పర్యటనలు కాదు, పరిష్కారం చూపాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ముంపు ప్రాంతాల్లో గురైన ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కెమెరాసన్ నరసింహతో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.